తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పల్లె దవఖాన ఆరోగ్య మైల పథకం లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అద్వైత ఆయుర్వేదిక్ హోమియోపతి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మెగా హెల్త్ క్యాంపును ఎంపీపీ మాణిక్యారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ మందులు వాడుకోవాలని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని విజ్ఞప్తి చేశారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతంలో ఈ ఉచిత ఆయుర్వేదిక వైద్య శిబిరాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యులందరూ కూడా ఇక్కడ మెగా క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ మన భారతదేశంలో ఇప్పుడు పురాతనం నుంచి కూడా ఈ హోమియోపతిని కానీ దీన్ని కానీ నమ్ముతూ ఈరోజు మన భారతీయులందరూ కూడా దాన్ని ముందుకు తీసుకువచ్చారు. దీన్ని మనం ముందు తరాలకు తయారు పంపించాలంటే అందించాలంటే ఇలాంటి మెగా క్యాంపులు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినందుకు నేను అద్వైత హాస్పిటల్స్ వైద్య సిబ్బందిని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ నర్సింగ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామం పట్ల గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా ఈరోజు ట్రీట్మెంట్ చేయించుకొని ఏంటంటే దీర్ఘవ్యాధిగా ఏమైనా వ్యాధులు ఉంటే కనుక అవి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కనుక ఈ మందులను వాడుకొని మనం ఆరోగ్య గ్రామంలో లైన్స్ క్లబ్ సహకారంతో అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో అద్వైత ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి వారి సహకారంతో ఇక్కడ మెగా హెల్త్ క్యాంపును రామకుట్ల గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేత మీదుగా మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి భావి తరాలకు అందాలంటే మరి ముఖ్యంగా ఈ హోమియోపతి అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మరి లేట్ ప్రాసెస్ అయినా ఈ పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమంలో ఈ మెడిసిన్స్లో ఉంటుంది. తప్పకుండా రావణపట్ల గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ గ్రామాన్ని ఎన్నుకున్నందుకు అద్వైత హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి